ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేకుండా తన కష్టాల్ని నష్టాల్ని పక్కన పెట్టి అలానే బిడ్డల కోసం జీవితాన్ని సైతం త్యాగం చేసే ఏకైక వ్యక్తి అమ్మ. తల్లిదండ్రుల నుంచి ముఖ్యంగా ఆవిడ గురించి మీ మాటల్లో నాకు తెలుసుకోవాలనుందమ్మా. అమ్మకి 13-14 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగింది. మీరెన్నో సంతానమమ్మా? నేను మా అమ్మగారికి పెద్దదాన్ని. జన్మస్థలం అమ్మ రేపల్లి దగ్గర ముక్తిపల్లి అనే ఒక గ్రామంలో పుట్టారు. నాకు ఈ జన్మనిచ్చినటువంటి తల్లికి శిరస్సు వంచి నమస్కారం. ఎవరి దగ్గర నుంచైనా మన సహాయం తీసుకోవచ్చని మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. చాలా మంది అమ్మ పక్కన కూర్చుని చేతిలో చేసి కూర్చున్నట్లు మాట్లాడతారు. నేను ఎందుకు అట్లా మాట్లాడలేకపోయాను? It was my fault. విలువలు లేకుంటే వ్యక్తిత్వం నేర్పించేది నాకు తెలిసి ఫస్ట్ అమ్మ అండి. ఎంతసేపు మేము రాత్రి చదువుకుంటే అంతసేపు అట్లా కుర్చీలో కూర్చుని ఉండేది మా పక్కన. అమ్మ ఎంతవరకు చదువుకున్నారు? అమ్మ ఏం చదువుకోలేదు. మేబీ ఐ థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్ వరకు. అమ్మ పెద్దగా చదువుకోలేదండి, ఒక 5వ క్లాస్ వరకే చదువుకున్నారు. అమ్మ ఇప్పుడైనా కళ్ళు చెమర్చిన సందర్భం. మేమందరూ ఉన్నా గానీ దేవునితో రామకృష్ణ పరమహంస మాట్లాడినట్లు మాట్లాడేసి ఏడ్చేసి. మిమ్మల్ని ప్రోత్సహించేవారమ్మ ఇలా బయటకు వెళ్తానంటే ఒక ఆడపిల్లగా? అసలు ధైర్యం నేర్పిందే నాకు అమ్మ కదా. పిల్లల్ని ఇలా చూసుకోవాలి అలా చూసుకోవాలి అని ఏమన్నా కళ్ళలు కనేవారా అమ్మగారు? మా అమ్మకి నీట్నెస్, పొద్దున్నే స్నానం చేయటం అదొకటి, తల దువ్వుకోవటం మా అమ్మకి అది చాలా, ఆవిడకి ఇష్టమైన విషయం అదే. సో మా అమ్మ అందరిలోకి చాలా యాక్టివ్. ఆమె ఊర్లో ఉండి అన్ని గుళ్ళుకు తిరిగేస్తుంది. మా అమ్మ కాపురానికి వచ్చినప్పుడు చిన్న పిల్లగాను చుట్టుపక్కల వాళ్ళంతా మా అమ్మని చూడడానికి వచ్చేవారట. అందాన్ని జీవించి ఉన్నంత కాలము పూర్తి మనిషిగా జీవించేందుకు ఆలోచించింది. అది తప్ప రెండో చేయలేదు. తిట్టడం కన్నా మౌనం పాటించడమే చాలా పెద్ద పనిష్మెంట్ అని మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నది. నా హోల్ అండ్ సోల్ సుధీర్ సాండ్రా అంటే మాత్రం ఫస్ట్ నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మగారి దగ్గర నుంచి. ఏ విధంగా లెటర్లు రాసేవారండి, ఏమని రాసేవారు? దేవుడు నమ్మును, జాగ్రత్తగా ఉండు, చెడ్డ ఫ్రెండ్స్ తో పోవద్దు. మీరు వారసత్వంగా ఏం తీసుకున్నారంటే ఏం చెప్తారమ్మా? అమ్మ నుంచి నేర్చుకున్నది ప్రేమ ఎక్కువగా. నేను మళ్ళీ జన్మంటూ ఉంటే నాకు ఈ అమ్మకే పుట్టాలి. మా ఈవిడే నాకు అమ్మ. తను నన్ను ఎంత ప్రేమగా అయితే చూసుకున్నా అంతే ప్రేమగా తను చూసుకోవాలి నాకు ఇష్టం. నేను మా అమ్మ దగ్గర నుంచి బాగా నేర్చుకున్న ఒకే ఒక అద్భుతమైన విషయం అదేనని అనుకుంటాను. నేను పని చేయించటము అన్న మాట లేదు, కలిసి పని చేయడమే అంతే. అమ్మకి ఏదైనా చెప్పాలి అంటే ఒక మాట ఏం చెప్తారు? చెప్పాలంటే చేసిన తప్పులన్నీ క్షమించు, నువ్వు ఎక్కడున్నా నీ వల్లే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. నేను అమ్మకి కొంచెం ఇక ఆఖరి రోజులు దగ్గరకు వస్తున్నప్పుడు సెంట్ తెరసా హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అందరికీ అన్నీ చెప్తూ ఉంటే, అమ్మ అందరికీ అన్నీ చెప్తున్నావు నాకేం చెప్పవేంటి అన్నాను. జయ ఇలా పెట్టి నీకేంటమ్మా, నువ్వు ఛాలెంజ్గా బ్రతుకుతావు, ఛాలెంజ్గానే బ్రతుకు. ఎదుటి వాళ్ళ విషయంలో తల దూర్చకుండా ఉండడం అనేది ఆవిడ దగ్గర నేర్చుకో. అది రాకపోబట్టి చాలా విషయాలలో మేము దెబ్బతింటున్నాం. ఎవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి కదా. మా అమ్మ ఎప్పుడు అనాయాసైన మరణం, వినాదనీయమైన జీవనం అనేవారు. ఈ ఒక్క సెంటెన్స్ చెప్తేనే భలే కష్టంగా ఉంటుంది. ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు అయ్యో అమ్మ దగ్గర నేర్చుకోలేకపోయాను అని నేను మాత్రం ప్రతి నిమిషం మా అమ్మగారిని తలుచుకుంటూ ఉంటాను. మా అమ్మ అంటుంది నీకుండే లక్షణాల్లో ఇది ఎందుకు వచ్చింది ఇలాగా అని అంటే, ఇది కూడా బాధ కాదు జయ. యాక్చువల్గా మా అమ్మ ఆవిడ అనుకున్నట్టుగా చేయగలిగారు, అది ఎప్పుడూ నాకు పజిల్గానే ఉంటుంది అన్నమాట. ఆ విధమైనటువంటి దీవెన ఆ రోజు నాకు చనిపోతే ఇచ్చింది జయ, అంతకంటే ఇంకేం కావాలి. అటువంటి అమ్మని సుమన్ టీవీ మామ్ ద్వారా గౌరవిద్దాం. మీ అమ్మని తీసుకొని మా స్టూడియోకి రండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలకై కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి.